కురుక్షేత్ర యుద్ధానికి ముందు శ్రీ మహావిష్ణువు అవతారమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడుకు చెప్పినటువంటి మాటలివి యుగే యుగే ధర్మాత్ములను కాపాడటానికి దుష్టులను నిర్మూలించడానికి మరియు ధర్మ సూత్రములను తిరిగి ప్రతిష్ఠించటానికి నేను ఈ లోకములో ప్రతి యుగమునందు అవతరిస్తూ ఉంటాను సత్యయుగం త్రేతాయుగం ద్వాపరయుగం ఇలా ఈ మూడు యుగములనందు శ్రీ మహావిష్ణువు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకు మొత్తం తొమ్మిది అవతారాల్లో ఈ లోకానికి వచ్చారు ఇంకా మిగిలి ఉన్నది కలియుగం మాత్రమే ఈ యుగంలో ఆయన రాకకు ఇంకా చాలా సమయమే ఉంది ఇంతకీ కలియుగంలో ఆయన రాకకు కారణమేంటి భవిష్యత్తులో ఈ యుగంలో వచ్చే సమస్యలేంటి కల్కి భగవానుడి జననం అలాగే ఆయన కర్తవ్యం కోసం ఈ వీడియోలో మనం క్లియర్గా మాట్లాడుకుందాం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ మూవీ రావటం వల్ల చాలా టాపిక్స్నే కవర్ చేస్తాం స్తూ వచ్చాము మన ఛానల్లోని కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి అని చెప్పి ఆ మూవీకి రిలేటెడ్గా ఉండే వీడియోస్ అన్నిటిని ఒక ప్లేలిస్ట్ని క్రియేట్ చేసి పెట్టేశాను ఎండ్ కార్డ్స్లో ఆ ప్లేలిస్ట్ని మెన్షన్ చేస్తాను సింపుల్గా ఆ ప్లేలిస్ట్ని ఓపెన్ చేసి మీరు ఇన్కేస్ ఏదైనా వీడియో చూడడం మిస్ అయ్యారంటే ఆ వీడియోని చూసేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పటికే బాగా ఆలస్యం అయ్యింది సమయం లేదు మిత్రమా ఇంకా మొదలు పెడదామా హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ త్రీ ఫ్యాక్ట్స్ కలియుగం మొత్తం నాలుగు యుగాల్లో ఇదే చివరి యుగం యుగం మొదలైనప్పటి నుంచి కలి తన ప్రభావాన్ని ఈ యుగం మీద ఈ యుగానికి సంబంధించిన మానవుల మీద చూపిస్తూ వస్తాడు ఇప్పటికైతే ఇది కేవలం ఆరంభం మాత్రమే కానీ కలియుగం చివరి దశకు వచ్చేసరికి పరిస్థితులు ఇంకా దారుణంగా మారిపోతాయి ధర్మం పూర్తిగా గతి తప్పుతుంది చుట్టూ అధర్మం మాత్రమే ఉంటుంది ప్రకృతి పూర్తిగా నాశనం అవుతుంది జాలి దయ కరుణ వంటివి ఏవి ఉండవు కేవలం అహంకారంతో కామ క్రోధాలతో తప్పుడు పనులకు అలవాటు పడిపోయిన జనం మాత్రమే ఉంటారు ఇదంతా చూస్తూ ఈ భారాన్ని మోస్తున్న భూదేవి ఆ భారాన్ని తట్టుకోలేకపోతుంది కలిపురుషుడు ఏ మాత్రం తగ్గకుండా తన ప్రభావాన్ని చూపిస్తూనే ఉంటాడు పూర్తి భూలోకం తన వశం చేసుకునే ప్రయత్నం చేస్తాడు కలిపురుషుడు కోసం ఇంకొక వీడియోలో ఇంకొంచెం క్లియర్గా మాట్లాడదాం అక్కడ మీకు ఇంకా క్లారిటీ వస్తుంది జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ లైక్స్ టార్గెట్ని అయితే పూర్తి చేసేయండి ప్లీజ్ అయితే కలియుగం చివరి దశకు వచ్చిందని చెప్పి అర్థమవుతుంది శ్రీ మహావిష్ణువు ఆయన ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాల్సిన సమయం కూడా ఆసన్నమయ్యింది అప్పుడే శంభల అనే ఒక నగరంలో విష్ణుయాసుడు అలాగే సుమతి అనే ఇద్దరు బ్రాహ్మణ దంపతులకు ఒక పసి బిడ్డ జన్మిస్తాడు ఆ బిడ్డ రాకతో ఏదో తెలియని ఒక పాజిటివ్ వైబ్ అనేది చుట్టుపక్కల క్రియేట్ అవుతుంది శంభలలో ఉండే అందరి మనసుల్లో ఏదో తెలియని ఆనందం మొదలవుతుంది ఇంకా విష్ణుయాసుడు అలాగే సుమతికి జన్మించిన ఆ శిశువు ఎంతో తేజస్సుతో ఒక కారణ జన్ముడిలా కనిపిస్తున్నాడు అప్పుడే ఆ బిడ్డకు కల్కి అన్న పేరుతో నామకరణం చేశారు కల్కి పుట్టటానికంటే ముందే సుమతి ముగ్గురు పుత్రులకు జన్మనిచ్చారు వాళ్ళే కవి ప్రజ్ఞ ఇంకా సుమంత్ర వీళ్ళు కూడా విష్ణు తేజస్సు కలిగిన వాళ్లే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే త్రేతాయుగంలోని శ్రీ మహావిష్ణువు రాముని అవతారంలో జన్మిస్తే ఆదిశేషువు లక్ష్మణుడిలా జన్మించారు పాంచజాయం శత్రుఘ్నుడిగా సుదర్శనం భరతుడిగా జన్మించడం జరిగింది సో కల్కీ పురాణం ప్రకారం ఏం చెప్పారంటే కల్కీకి అన్నలుగా పుట్టిన వాళ్ళలో కూడా విష్ణు తేజస్సు ఉంటుందని చెప్పడం జరిగింది ఇంకా కల్కీ యుక్త వయసుకు వచ్చేసరికి విష్ణుయాసుడు కల్కీకి అతని గురువుని ఎన్నుకోమని చెప్పి పంపిస్తారు అప్పుడే కల్కి పరశురాముణ్ణి చేరుకోవటం జరుగుతుంది ఇంకా పరశురాముణ్ణి కలిసిన తర్వాత పరశురాముడు కూడా కల్కిని తన శిష్యుడిగా అంగీకరించాక సకల విద్యలను నేర్పిస్తారు కేవలం వేదాలు ఉపనిషత్తులు మాత్రమే కాదు యుద్ధ విద్యల్లో కూడా కల్కీని ఒక గొప్ప వీరుడిగా అయితే తీర్చిదిద్దుతారు పరశురాముడు అయితే చివరిగా కల్కి పరశురాముణ్ణి గురుదక్షిణ కింద ఏం కావాలో అని అడిగితే పరశురాముడు ఒకటే మాట అంటారు ఈ భూప్రపంచంలో కలి ప్రభావం పూర్తిగా పెరిగిపోయింది కలిని అంతం చేయాల్సిన సమయం కూడా ఆసన్నమైంది ధర్మాన్ని స్థాపించడానికి కలిని అంతం చెయ్యడానికి నువ్వు సిద్ధమవ్వాలి కల్కి పరమేశ్వరుణ్ణి పూజించి ఆయనను ప్రసన్నం చేసుకో కలిని అంతం చెయ్యటమే నువ్వు నాకిచ్చే గురుదక్షిణ అని పరశురాముడు కల్కీకి చెప్పటం జరుగుతుంది ఆ తర్వాత కల్ కల్కి పరమేశ్వరుడిని పూజిస్తూ ఆయనని ప్రసన్నం చేసుకుంటారు కల్కి భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి గరుత్మంతుని యొక్క శక్తి కలిగి ఉన్నటువంటి ఒక తెల్లని గుర్రాన్ని తెలివితేటలతో పాటు భూత భవిష్యత్ వర్తమాన కాలాల గురించి తెలిసినటువంటి ఒక చిలుకను అలాగే దగ ధగమని మెరిసే రత్నాలు కలిగిన ఒక ఖడ్గాన్ని కల్కీకి అందజేస్తారు ఆ తర్వాత కల్కి మరల శంబలకు చేరుకుంటారు కల్కీ రాక గురించి తెలుసుకున్న శంబలరాజు అయినటువంటి విషకాయవుడు తన యావద్ రాజ్యాన్ని సైన్యాన్ని కల్కీకి అపజెప్పి కలిని అంతం చేసే విషయంలోని విషకాయవుడు ఏ సహాయమైనా చేస్తానని మాటిచ్చాడు అయితే పురాణాల ప్రకారం చెప్పబడిన విషయం ఏంటంటే శంబలకు కల్కీనే ఇరవై ఐదవ రాజు అవుతారు అని చెప్తూ ఉంటారు ఇంకా తర్వాత సింహల అనే రాజ్యపు యువరాణి పద్మావతిని కల్కి వివాహం చేసుకుంటారు పద్మావతి ఎవరో కాదు లక్ష్మీదేవి యొక్క అవతారమే ఉప పురాణం ప్రకారం ఏంటంటే కల్కీ భార్య పద్మావతి అయితే కల్కీ పురాణం ప్రకారం కల్కీ యొక్క భార్య పేరు రమా కల్కీకి అలాగే పద్మావతికి పుట్టే పిల్లల పేర్లు జయ విజయ అయితే ఇంకా కల్కీ అలాగే రమాకి పుట్టే పిల్లల పేర్లు మేఘమాల బలాహ అయితే కల్కి తన సైన్యాన్ని పెంచుకుంటూ పోతూ మిగిలిన చిరంజీవులతో పాటు తన సైన్యం సహాయపడతానని చెప్పి మాటిచ్చిన రాజులతో కలిసి పూర్తిగా కలిని అంతం చెయ్యడానికి బయలుదేరతారు కల్కి కలిపురుషుడితో పోరాడటమే కాదు కలి ప్రభావం పూర్తిగా పెరిగి ధర్మాన్ని అనుసరించకుండా ఉన్న వాళ్లను కూడా అంతం చేస్తారు నిజానికి చాలామంది కల్కి భగవానుడు సర్వైవర్ అని అనుకుంటారు కానీ నిజానికి కల్కి భగవానుడు సర్వైవర్ కాదు డెస్ట్రాయర్ ఎస్ మీరు వింది నిజమే పూర్తి కలియుగాన్ని అంతం చేసి మరల సత్యయోగాన్ని స్థాపించేలా చేయడమే ఆయన యొక్క కర్తవ్యం అందుకే కొంతమంది కల్కి భగవానుణ్ణి ద డెస్ట్రాయర్ అని పిలుస్తూ ఉంటారు సో కలియుగాంతంలో కల్కీగా అవతరించి కలిపురుషుడ్ను సంహరించి కలి ప్రభావాన్ని మొత్తం పోగొట్టి మళ్ళీ సత్యయుగాన్ని మొదలయ్యేలా చేసి గంగానది తీర ప్రాంతంలోని అవతారాన్ని చాలించి మళ్ళీ విష్ణువుగా మారిపోయి వైకుంఠానికి చేరుకుంటారు అని చెప్తూ ఉంటారు కల్కీ స్టోరీ కోసం తెలుసుకున్నారు కదా మరి కల్కి భగవానుడు అంతం చెయ్యాల్సినటువంటి కలిపురుషుడి స్టోరీ కోసం కూడా తెలుసుకోవాలి కదా సో మిస్ అవ్వకుండా ఉండాలంటే ఫైవ్ హండ్రెడ్ లైక్స్ టార్గెట్ని అయితే పూర్తి చేసేయండి మాక్సిమం సండేనే ఆ వీడియోని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను అలాగే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిడీ ప్లేలిస్ట్ని కూడా విజిట్ చెయ్యండి ఇంకా ఏదైనా వీడియో చూడకపోతే అంటే మిస్ అయ్యి ఉంటే ఆ వీడియోని కూడా చూసేదూరు ఇంకా వీడియోకి లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే కోరుకుంటున్నాం మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాము అంటే దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్